అంతర్జాతీయ నగరంగా ఖ్యాతి పొందుతున్న విశాఖలోను భాగ్యనగరం తరహాలో డ్రగ్స్ మాఫియా మూలాలు విస్తరిస్తున్నా ఏపీలో డ్రగ్స్ మత్తునిచ్చే గంజాయి గమ్మత్తుగా రవాణా అవుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. యువతను టార్గెట్ చేసి రంకెళ్లేస్తున్న డ్రగ్స్ మాఫియా విశాఖను కేంద్రంగా మలుచుకుని దందాను కొనసాగించింది. యువతను టార్గెట్ గా చేసుకుని ముఠాలు చేస్తున్న ఈ వ్యాపారంలో కళాశాల విద్యార్థులు సమిధులవుతున్నారు. దీంతో ఎక్కడికక్కడ డ్రగ్స్ జాడను గుట్టురట్టు చేసి దాన్ని నిర్వీర్యం చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. ఎగ్జాక్ట్లీ ఇది జరిగినప్పుడు యా ఐ హర్డ్ అబౌట్ దిస్ డ్రగ్స్ థింగ్. ఇది జరిగినప్పుడు ఐ వాజ్ నాట్ హియర్. నాకు చాలా మంది ఫ్రెండ్స్, నేను చాలా డిస్కనెక్టెడ్ ఉన్నాను ఇక్కడితో. కానీ నేను కొంచెం లేట్గా తెలుసుకున్నాను డ్రగ్స్ గురించి. చాలామంది తెలుసో తెలియకో చేస్తారు, బట్ మీరు దాంట్లో పేర్లు వచ్చిన వాళ్ళలో సగం మంది నా ఫ్రెండ్స్. ఐ నో ఐ యా నా వాళ్ళకి చాలా పర్సనల్గా కూడా తెలుసు. సో ఐ డోంట్ థింక్ కొంతమంది అయితే నేను పర్సనల్గా వెళ్ళి చూడలేను, కానీ నాకు తెలిసినంత మట్టుకు యు ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్. బట్ ఐ వుడ్ సే నో టు డ్రగ్స్. ఈ సందర్భంగా నేను ఒకటే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, మిమ్మల్ని ఈ ప్రాసెస్లో కొంత ఇబ్బంది కూడా కలగవచ్చు. దానికి అందరూ కూడా కోఆపరేట్ చేయండి, డిపార్ట్మెంట్ కూడా దానికి చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారు. అటువంటి పరిస్థితి మన దగ్గర ఎవరికి కూడా రాకుండా అంటే రికార్డు ఇన్ఫర్మేషన్ ప్రధానంగా ఇప్పుడు వాడే దగ్గర కనిపించలేదు, చెక్కి కొలాప్స్ చేస్తాం మనం. ఇప్పుడేమో మనం ఏమో దానిపైన మనం బాధపడుతున్నాం. అంటే ప్రైవేట్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఈవెన్ మైసెల్ఫ్ ఇన్క్లూడింగ్ ఇట్స్ లేడ్ అవుట్ బై ది స్టేట్ గవర్నమెంట్ చెప్పండి ఒకసారి. నమస్కారం. కాబట్టి ఈ స్కూల్ దగ్గర హెల్ప్ లైన్ ఆల్రెడీ ప్రభుత్వం సిరియస్గా తెలుసుకుంది. ఇది స్టేట్ లెవెల్ హెల్ప్ లైన్ నెంబర్ పెట్టుకోండి ఫ్రెండ్ నెంబర్. ఎవరికి ఎటువంటి కౌన్సిలింగ్ కావాలన్నా లేకపోతే సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా చేసేదాన్ని తెలియ కూడా చేస్తూ ఉంటాం. కాన్స్టెంట్ చేస్తున్నాం. పోలీసు, ఎక్సైజ్, ఈ డ్రగ్ కంట్రోల్ అలాగే మిగతా ఎవరైతే రెలివెంట్గా డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అందరితో కలిపి టాస్క్ ఫోర్స్ కూడా కాన్స్టెంట్ చేస్తున్నాం. ఇతరుడితో పాటు ముఖ్యంగా మేనేజ్మెంట్ సిన్సియర్గా కానీ దీంట్లో అటెంప్ట్ చేస్తే ఏ లెవెల్లో వాళ్ళు వాళ్ళ ప్రకాశం తీసుకుంటే డెఫినెట్గా మ్యాక్సిమం మనం కంట్రోల్ చేయొచ్చు. మనం ఈరోజు స్కూల్స్తో పెట్టుకున్నాం, రేపు 25 యూనివర్సిటీ కాలేజెస్ వాటందరితో మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం. ఈ రెండు అయిపోయిన తర్వాత వైజాగ్లో ఒక పెద్ద ర్యాలీ అన్ని చూసి పేరెంట్స్ అలాగే టీచర్స్ స్టూడెంట్స్ మొత్తం అందరూ కూడా దీన్ని పార్టిసిపేట్ చేసి ఒక కాలేజ్ చేయొచ్చు. వైజాగ్ డ్రగ్ ఫ్రీ సిటీగా చేయాలి అని ఒక మెసేజ్ అనేది ఇచ్చే విధంగా మంచి ర్యాలీ ఒకటి డేట్ ఒకటి మనం ఫిక్స్ చేస్తాం, కూడా ఎస్టిమేట్ చేస్తాం. ఈలోపు మిగతా ఏఐటీ ఒకసారి ఆలోచించండి. ఒకసారి అంతా మీరు ఒక స్కూల్లో తీసుకుంటే రిచ్ ఇచ్చేవాడు కదా లాగా. డూ ద చైల్డ్ దే నో ద వాట్ ఈస్ అవర్ స్టేట్, వాట్ ఈస్ ద పూర్ అనేది ఎప్పుడైనా అర్థం చేసుకున్నాడండి. ఒకసారి ఒక ఈ మధ్య ఒక వాట్సాప్లో నేను చూశాను, ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఒక అమ్మ ఏమో మా బాబు భోజనం చేయట్లేదు, భోజనం చేయడానికి ఆకలిపుతాడు మెడిసిన్ ఇవ్వండి అంటాడు. అదే ప్లేస్లో ఒక దీనంగా చూస్తున్న ఒక పాప గమనించి ఆ మెడిసిన్ తీసుకెళ్ళిన తర్వాత ఆ ఫార్మ్ మెడికల్ షాప్కి నాకు ఆకలి లేవకుండా లేకుండా చూడడం ఒకదే మెడిసిన్ ఇవ్వండి. సీ దట్ గ్యాప్. మత్తు పదార్థాలకు సంబంధించిన గుట్కా గైడ్ని లాంటివి అమ్మకుండా దూరంగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. అదేవిధంగా పాఠశాలల్లో స్కూల్స్లోనూ మెయిన్ మనం ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ని బాగా మనం ఎంకరేజ్ చేస్తే తప్పకుండా పిల్లలు చాలా అత్యున్నత స్థాయిలో రాణిస్తున్నారండి. ఎందుకంటే పిల్లలు ఈరోజు స్పోర్ట్స్లో వాళ్ళు తెచ్చుకున్న సర్టిఫికెట్స్ మెడల్స్తో ట్రిబిలైటీ సీట్స్ కూడా వచ్చే స్థాయిలో పిల్లలు ఎదుగుతున్నారు. కాబట్టి దొంగ దొంగ కలిపి ఊళ్ళు పంచుకునే విధంగా కేసులు బుక్ చేస్తేనే బయటపడుతుందంటే ఈ వ్యవహారం ఎప్పటి నుంచో నడుస్తున్నట్టే కదా దీని అర్థం. ఇక్కడ విశాఖపట్నంలో అయితే భావిస్తూ ఉన్నాం, విశాఖపట్నమే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఇలాంటి తలకు సంఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఏదో ఒకరోజు కేసు బుక్ చేశారని చెప్పి ఆ కేసు బయటపడిందని చెప్పి చెప్పడం వరకు అయితే మాత్రం కనబడుతూ ఉంది. కానీ
చాప కింద నీరులా విశాఖ నగరంలో మాత్రం విభిన్న రీతుల్లో విభిన్న కోణాల్లో మాత్రం ఈ డ్రగ్ మాఫియా అనేది చిన్నతనం నుంచి అలవాటు చేస్తూ చిన్నపిల్లలకు మాత్రం చాలా 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 ఘోరమైన వ్యవహారం నడుపుతూ వాళ్ళ జీవితాన్నే మొత్తం పాడు చేసే స్థితి తీసుకొస్తున్నందువల్ల ఇటు నగర పోలీసులు కానీ జిల్లా యంత్రాంగం కానీ పూర్తిగా వాళ్ళపైన అగ్గిపిడికి పడేలా చేయాల్సిన అవసరం ఉంది. భయం భీతి భ్రాంతి లేకుండా ప్రవర్తిస్తున్నందువల్ల అధికారులు కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా సిఆర్పిఎఫ్ డిమాండ్ చేస్తూ ఉంది. డ్రగ్స్ అనేవి చిన్నపిల్లలు అలవాటుగా మారే ప్రక్రియ అయితే చాలా దురదృష్టకరమైన పరిణామమైన ప్రక్రియ. ఈ ప్రక్రియ డ్రగ్స్ అనేది కేవలం 3 అక్షరాలు అయినప్పుడు కూడా వాళ్ళ జీవితాన్ని పూర్తిగా నశించేస్తుంది. దీనిపైన ప్రభుత్వం కానీ లేదా పోలీసు యంత్రాంగం కానీ ఓ ప్రత్యేకమైన చర్యలు చేపట్టేందుకు ఒక నిఘా సంస్థలను ప్రతి పాఠశాల దగ్గర కానీ లేదంటే ప్రతి కాలేజీ దగ్గర కానీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇంతవరకు ఏదో కేవలం హైదరాబాద్ను దృష్టిలో పెట్టుకోనో లేదా సికింద్రాబాద్ను దృష్టిలో పెట్టుకోనో మమ అంటే మమ అనిపించే కార్యక్రమాలు చేస్తున్నారు తప్పించి దీనిపైన అయితే పూర్తిగా ఎవరు కూడా నిర్దిష్టమైన చర్యలు అయితే చేపట్టిన దాఖలాలు లేవు. ఇది నిజంగా బాలల హక్కులకు విఘాతం కలిగించే చర్యగా అయితే మాత్రం చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే భావిస్తూ ఉంది. ఇకపోతే మేము దీనిపైన విశాఖ నగరంలో ఉన్న కొంతమంది పోలీసు అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ పోలీసు అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా దానిపైన చర్యలు తీసుకుంటున్నాం. ఏ స్కూల్లో అయితే అనుమానిత ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాలను కూడా మేము తీసుకుంటున్నాం. ముందుగా మురికివాడలకు ఏవైతే అనుబంధంగా ఉన్నాయో ఆ ప్రాంతాలను కూడా మేము ఎక్కువగా దృష్టి పెట్టి దానిపైన నిఘాను పెంచుతామని చెప్పి అన్నారు. మా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అయితే గమనిస్తూ ఉంది. ఇంతవరకు ఏ అధికారి కానీ ఏ పోలీస్ యంత్రాంగం కానీ దీనిపైన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు అయితే పూర్తిగా కనిపించినట్టు నాకైతే అనిపిస్తూ ఉంది. దీనిని పూర్తిగా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నగర కన్వీనర్ అయినటువంటి సత్యకుమార్ గారు కానీ లేదంటే జిల్లా సభ్యురాలైనటువంటి శకుంతల గారు కానీ మేమందరం కలిపి ఓ టీమ్గా ఏర్పాటయ్యి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళినట్లయితే మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ అంతా పూర్తిగా తప్పుడు ఇన్ఫర్మేషన్ అని చెప్పి మాకు తెలుస్తూ ఉంది. ఇదైతే వాస్తవంగా 100 రూపాయలు కూడా చాలా తప్పు తప్పు తప్పు. ఈ దీనిపైన ఉక్కుపాదం మోపపోయినట్లయితే రేపు భవిష్యత్ తరాలు మాత్రం చాలా విచ్ఛిన్నకర పరిస్థితులు ఏర్పడమే కాకుండా వాళ్ళ జీవితాలు కూడా బుగ్గిపోలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ప్రత్యేకించి స్మార్ట్ సిటీ ఇన్స్పెక్టర్ గారు ఒక రిపోర్ట్ పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేయడం అండి. దాని ఏంటంటే ఒక గణపతి రెడ్డి అని చెప్పేసి అతను హోల్సేల్గా ఇలాగ డ్రగ్స్ అనేవి కొడాక్స్ అనే బాటిల్స్ అంటే అవి దగ్గు మందు కింద వాడతారు. యాక్చువల్గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వాడాలి. అవేంటి హోల్సేల్గా తెచ్చి ఇక్కడ మామూలుగా ఈ లైసెన్స్డ్ మెటీరియల్ అది ఏంటంటే టోకెన్స్ ఇస్తారు కదా దాని ప్రకారం పంపించకుండా వీడు ఇల్లీగల్గా అందరికీ పెట్టి అమ్ముతున్నాడని తర్వాత వాటి వలన ప్రజలు అంటే కొంతమంది ఆ డ్రగ్కి హ్యాబిచువల్గా అయ్యి అవి తాగి ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారని దానివల్ల రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ మేము డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గణపతి రెడ్డిని వాడి ఫ్రెండ్ని మరొక ఆయన్ని ఇన్ఫర్మేషన్ వెళ్తే వాళ్ళు ఒక ఇంట్లో మన ఎక్కడ గవర్ కంచరపాలెం అని చెప్పేసి అక్కడ ఒక ఇంట్లో దొరికారు. అక్కడ దొరికితో పాటు అతనితో పాటు ఒక 79 బాక్సులు కూడా ఆ కొడాక్స్ అని చెప్పేసి ఇదిగా ఈ మెటీరియల్ ఉంది. ఆ కొడాక్స్ అనేది అక్కడే సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన తర్వాత అతను వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మరొక కిరణ్ అని చెప్పేసి అతను కూడా అతను మెడికల్ షాప్ ఓనరు శ్రీనివాస్ మెడికల్ షాప్ అని శ్రీధర్ గారు మెడికల్ షాప్ ఓనర్ గారు అతని దగ్గర నుంచి కూడా ఒక 17 బాక్సులు వాళ్ళ మెడికల్ షాప్ యొక్క స్టోర్ ఉంటుంది కదా అక్కడి నుంచి రికవరీ చేయడం అయింది. వాళ్ళందరినీ కూడా ఈరోజు 14 గంటలకి అరెస్ట్ చేశాము. రేపు కోర్టులో ప్రవేశపెడతాం. దానివేళ అప్రాక్సిమేట్లీ యాక్చువల్ కాస్ట్ అయితే 20 టోటల్ వాల్యూ వాడు తీసుకున్నది 20 లక్షలు. మన దగ్గర ఉన్నది 12 లక్షల రూపాయలు. మనం రికవరీ చేసింది 12 లక్షలు యాజ్ ఫర్ ది ఎంఆర్పి రేట్. ఎంఆర్పి రేట్ అదే చెప్తే అప్రాక్సిమేట్లీ 12 లాక్స్. ఆ ఎక్కువ రేట్ ఎలాగ అమ్ముతారో ఎంత అమ్ముతారో మనకు తెలియదు కానీ అప్రాక్సిమేట్లీ 12 లాక్స్. అది ఆ ఎంఆర్పి రేట్ ప్రకారమే దాన్ని మనము కౌంట్ కొన్ని ఎవరు మనకి ట్రేస్ అవ్వలేదు. వాడి వాడుతున్నటువంటి ఎవరు కూడా మనకి ట్రేస్ అవ్వలేదు. ఇవి మాత్రం సీజ్ చేయడం జరిగింది.
ఒకవేళ ఇన్వెస్టిగేషన్లో ఏమైనా ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా తెలిస్తే చెప్తా. దీని మీద క్రైమ్ నెంబర్ 363 అండర్ సెక్షన్ 328 అండ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అని 1940 అని చెప్పి వేసాము, స్పెషల్ యాక్ట్ అది. ఇది 328 యాక్ట్ కూడా మన ఐపీసీ యాక్షన్ కూడా దీని మీద ఉంది. వాళ్ళ డిస్క్లోజర్ ప్రకారం కొన్ని నా దగ్గర ఉన్న మెటీరియల్ అందరికీ కూడా ఇస్తుంటాను సార్ అని చెప్పి అన్నాడు. అందరికీ ఇస్తారని దాని మీద మేము కొన్ని మెడికల్ షాపుల మీద మేము చెక్ చేసాం, కానీ అక్కడ కొన్ని మెడికల్ షాపులు దొరకలేదు. దొరికినట్లు మాత్రమే సీజ్ చేసి, దొరకపోతే మరి మనం ఏం చేయలేం కదా, అది ఇన్ఫర్మేషన్ లేదు. వాడు వాడికి ఫలానాడుకు అమ్ముతాడని ఏం లేదు. విశాఖపట్నంలో ఉన్న వాళ్ళని అందరికీ ఇచ్చాడు, ఇచ్చి ఇచ్చానని చెప్పాడు. దాంట్లోనే మెడికల్ షాపులు చెక్ చేస్తే అదే ఎక్కడెక్కడ ఇచ్చాడని చెప్తే మెడికల్ షాపులు ఇక్కడ దొరికాయి. అన్నింటికి ఇస్తాడు వాడు అవకాశం, అది ఐడెంటిఫికేషన్ చేయలేమని చెప్పి అన్నాడు వాడు. అక్కడ ఒక షాపు మీద లైసెన్స్ తీసుకొని ఆ షాపులోనే వ్యాపారం చేసేవాడు. లాస్ వస్తుందని వాళ్ళ పాటర్నర్ వాడునేమో విడిపోయినప్పుడు వేరే షాప్కి వాడు లైసెన్స్ మార్చుకున్నాడు. కానీ వీడు స్టోరేజ్ చేసిన షాప్లో మాత్రం ఆ లైసెన్స్ ఏమి ఆ షాప్ మీద ఏం లేదు. అందువల్ల కూడా అది ఒక ఇల్లీగల్గా వాడు లైసెన్స్ ఇంచుమించు ఎప్పుడు తీసుకున్నాడు. రిచర్డ్స్ ఏదో పేరు మీద ఉండేది.